శ్రీ గణేశాయ నమః, శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలు, నేటి తిథి వార నక్షత్ర యోగకరణాది పంచాంగ వివరాలను చూద్దాం. ఆంగ్ల తేదీ 10వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం. ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, చవితి తిథి. ఉదయం 6:36 వరకు తదుపరి పంచమి. మఘ నక్షత్రం ఉదయం 9:55 వరకు తదుపరి పుబ్బా నక్షత్రం. వ్యతిపాత యోగం తెల్లవారుజామున 3:27 వరకు తదుపరి వరియాన యోగం. విష్టికరణం ఉదయం 6:36 వరకు తదుపరి భవకరణం. వర్జ్యం సాయంత్రం 6:42 నుండి 8:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:43 వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 7:18 నుండి 9:02 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12:00 నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9:00 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి కాలానుగుణమైనటువంటి దేవత ఉపాసన గురించి కనుక మనం విచారించినట్లయితే, ఈనాటి వారం బుధవారం. బుధవారానికి అధిదేవత అయినటువంటి గ్రహం బుధగ్రహం. బుధుడికి అధిదేవత శ్రీమన్నారాయణమూర్తి, విష్ణుమూర్తి. అటువంటి విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ ఈనాడు చేయటం, విష్ణు అర్చన చేయటం, విష్ణు దర్శనం చేయటం చాలా విశేషం. వాసుదేవ నామాన్ని స్మరిస్తే చాలు, అనంతమైనటువంటి ఫలాలు మనకి లభిస్తాయి. ఆ విష్ణువు యొక్క సహస్రనామాలు గనక ఈనాడు బుధవారం నాడు ప్రత్యేకించి పారాయణ చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలాలు వస్తాయి. మనకు విష్ణు సహస్రనామ ఫలశ్రుతిలోనే ఒక మాట చెప్తారు, నవాసుదేవ భక్తానాం. వాసుదేవుడి యొక్క భక్తులకు ఎటువంటి అలక్ష్మి అనగా దారిద్ర్యం కానీ కష్టాలు కానీ దరిచేరవు అని ఇందులో ఉన్నటువంటి విశేషం. అలాగే ఒక వాసుదేవ అనే శబ్దం కాదు, గోవింద అనేది కూడా ఆయన శబ్దమే. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం అని కూడా శాస్త్రం చెబుతూ ఉన్నటువంటి మాట. అంటే గోవిందేతి సదా ధ్యానం, ఈ గోవింద అనేటటువంటి ఈ నామాన్ని గనక సదా ధ్యానించినట్లయితే, గోవిందేతి సదా జపం, సదా గోవింద అని గనక జపం చేసినట్లయితే, ఇదే స్నానము, ఇదే ఆహారము, ఇదే మనకి వజ్ర కవచంగా ఉండి సర్వకాల సర్వావస్థల యందు మనకి రక్షణగా నిలబడుతుంది అనే శాస్త్రవచనం. ఎందుకంటే కలికల్మష చిత్తానాం పాప ద్రవ్యోపజీవినాం విహితకర్మ విహీనానాం గతిర్ గోవింద కీర్తనం అని శాస్త్రవచనం. సమస్త విధాలైనటువంటి పాపాలను హరిస్తుంది, సకల సంపదలను మనకి కరతలామలకంగా అందిస్తుంది. ఇది భగవన్నామం యొక్క విశేషం. ఇంకొక మాట చెప్పారు, కలవు సంకీర్త్య కేశవం. ఈ కలియుగంలో నామాన్ని స్మరిస్తే చాలు, కలవు స్మరణాన్ముక్తి అని కూడా శాస్త్రవచనం ఉన్నది కాబట్టి, అటువంటి విష్ణు స్తోత్ర పారాయణ, విష్ణు దర్శనం, విష్ణు అర్చన ఇవేవి చేయలేకపోయినా కనీసం విష్ణు నామాన్ని ఈనాడు స్మరించినా చాలు, సమస్త విధాలైనటువంటి గ్రహదోషాలు గృహదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి, సమస్త కామ్య సిద్ధి కూడా సిద్ధిస్తుంది. అది ఈనాటి తిథిని గనక పరిశీలించినట్లయితే, ఈనాటి తిథి పంచమి తిథి, సమస్త శుభాలను ఇచ్చేటటువంటి తిథి. అమ్మవారి గురించి ఉన్నటువంటి నామాలలో కూడా పంచమి, పంచభూతేశి, పంచసంఖ్యోపచారిణి అని ప్రత్యేకంగా నామం చెప్పబడుతుంది. అందుకని ఈనాడు అమ్మవారి దర్శనం చేయడం, అమ్మవారి స్తోత్రపారాయణ కూడా విశేష ఫలవంతం కనుక అటువంటి నారాయణ నారాయణి దివ్యానుగ్రహానికి అందరూ పాత్రులవ్వాలని ఆశిస్తూ, కేశవ శక్తి నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈ రోజున ఏ దిక్ ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవం అనుకూలిస్తాడో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈ రోజున అన్ని కార్యక్రమాలు ఏ రాశి వారికి శుభావహంగా పూర్తి అవుతాయో, ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా నేటికి పరిణమించబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ చతుర్థి
ఉదయం 6:36 వరకు తదుపరి పంచమి. ఈవేళ బుధవారం. నక్షత్రం మఖ ఉదయం 9:55 వరకు, తర్వాత పూర్వ ఫల్గుని, అదే పుబ్బా నక్షత్రం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో రవి, కర్కాటకంలో బుధ శుక్రుడు, సింహంలో చంద్రుడు, కేతువు కన్యలో, వక్రీకరించిన శని కుంభంలో, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా పరిశీలించి చూస్తే ద్వాదశ రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని శ్రద్ధతో చేయాలి, పట్టుదలతో మాత్రమే ముగిస్తాయి. అన్ని పనులు కూడా సుఖంగా పూర్తి అవుతాయి, కాకపోతే జాగ్రత్త మాత్రం తప్పనిసరి. వాదాలు వివాదాలు ఎవరైనా చేసినట్లయితే దురదృష్టవశాత్తు నిందించినా కూడా ప్రతిస్పందించడం ఏమాత్రం మంచిది కాదు. కుటుంబంలో ఐకమత్యం వెళ్ళి విరుస్తుంది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా గడపాలనే అభిప్రాయం కుటుంబం మొత్తం అందరికీ ఉంటుంది. వ్యాపారం బాగా లాభిస్తుంది. వృత్తిపరంగా నైపుణ్యం బాగా పెరిగి వృత్తిని ఎలా పెంచాలో ఆ ఆలోచనల్ని కలిగి ఉంటారు. బుధవారం సందర్భంగా మేషరాశి వారు గణపతిని పూజించడం ఉత్తమం. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయానికి నిరాశాభావం అనవసరంగా కనిపిస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. వాదాలు వివాదాలు చెయ్యాలని అనుకోరు, కానీ ఇతరుల యొక్క సలహాలని తప్పనిసరిగా స్వీకరించవలసినటువంటి దుస్థితి కలుగుతూ ఉంటుంది. వ్యాపారం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా తాత్కాలికమైన శారీరక అనారోగ్యం కారణంగా వృత్తిలో తగినటువంటి లాభాన్ని పొందలేకపోతారు. ఇది ఈరోజుకి మాత్రమే. ఉత్సాహవంతులైనటువంటి భాగస్వాములు వచ్చినప్పటికీ కూడా పారిశ్రామికవేత్తలకి అంత ప్రోత్సాహకరంగా ఈరోజు ఉండకపోవచ్చు. కుటుంబంలో మాత్రం ఏకవాక్యత నడుస్తూ ఉంటుంది. ఆ కారణంగా ఐకమత్యం చక్కగా ఉంటుంది. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు బాలగణపతిని పూజించినట్లయితే సకల విశేషాలు శుభావంగా ముగుస్తాయి. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా ధైర్యంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగంలో మాత్రం కాస్త చిక్కులను ఎదుర్కొనేటువంటి అవకాశం గోచరిస్తుంది. పై అధికారులతో సంయమన భావాన్ని పాటించడం ఎంతైనా అవసరం. చేయవలసినటువంటి ప్రతి పనిని సకాలంలో చేయడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. దూరపు ప్రయాణాలను కానీ చేయవలసి వస్తే వీలైనంత వరకు వాయిదా వేయడం చాలా చాలా మంచిది. ముఖ్యంగా ప్రయాణాలే చేయవలసి వస్తే వస్తు నష్టం, వస్తు చౌర్యం లేకుండా చూసుకుని తీరాలి. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో మరింత శ్రద్ధని పాటించి తీరాల్సిందే. వ్యాపారం బాగుంటుంది. వృత్తి మధ్యమంగా ఉండే అవకాశం ఉంది. ఏమైనప్పటికీ కూడా తగినటువంటి ప్రయత్నాన్ని ముమ్మరం చేయాలి. మరింత గొప్ప విశేషం ఏమంటే అవివాహితులకి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు తరుణ గణపతిని పూజించినట్లయితే కొత్తవైన ఆలోచనలు కలుగుతాయి. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. పసుపు కలిసి వచ్చే రంగు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆస్తిని పెంచుకునేందుకు తగినటువంటి ప్రయత్నాలని ముమ్మరంగా చేస్తారు. కలిసి వచ్చే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది. విద్యార్థులకి ప్రతిభని చూపించుకోగలిగిన అవకాశం లభిస్తుంది. ఉద్యోగులకి పై అధికారులతో మంచి సహాయ సహకార భావాలు ఉంటాయి. ఉద్యోగంలో వేతనాభివృద్ధి ఉండకపోవచ్చు, పదవీ ఉన్నతి కూడా లభించే అవకాశం ఉండకపోవచ్చు. ఆరోగ్యం చక్కగా ఉంటూ ఉంటుంది. ప్రతి పనిలో మాత్రం సంశయాస్పద స్థితి గోచరిస్తూ ఉంటుంది.
కొంత సాహసాన్ని ధైర్యాన్ని ప్రదర్శించడం ఎంతైనా అవసరం. పారిశ్రామికవేత్తలకి ముందు చూపు చాలా చాలా అవసరం ఈ రోజున. అంతేకాక భాగస్వాములను చేర్చుకునే సందర్భంలో కూడా వారి మాటల్ని నమ్మడం కాకుండా వీరు కూడా మరింతగా పరిశీలించి మాత్రమే చేర్చుకోగలగాలి, చేర్చుకోవాలి. బుధవారం సందర్భంగా కర్కాటక రాశివారు క్షిప్ర గణపతిని పూజించినట్లయితే శీఘ్రంగా అన్ని పనులు ముగిసే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తొందరగా వాగ్దానాలు చేస్తారు. హామీ పత్రాల మీద సంతకాలను చేయడానికి ఏమాత్రం వెనుకాడకుండా ఉంటారు. కొత్తగా గృహాన్ని కొనడం కానీ గృహ నిర్మాణం చేయాలి కానీ ఆలోచిస్తారు. ఖచ్చితంగా ప్రైవేటు వ్యక్తుల నుండి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వారికి లభిస్తూ ఉంటుంది. కుటుంబంలో అందరూ వ్యతిరేకించినప్పటికీ కూడా ఆ ఆలోచనని విరమించకుండా కనిపిస్తారు. శరీరంలో ఆరోగ్యం సహకరించినటువంటి పక్షంలో దూరభార ప్రయాణాలు చేయడం ఏమాత్రం మంచిది కానే కాదు. ముఖ్యంగా చర్మానికి సంబంధించిన వ్యాధి కానీ కళ్ళకు సంబంధించిన వ్యాధి కానీ వచ్చినట్లయితే వైద్య పరీక్షని తాత్కాలికంగా చేయించుకోవడం ఉత్తమం. దూర ప్రాంతంలో సంతానం ఉద్యోగాన్ని చేస్తూ ఉంటే వారి నుండి ఏ విధమైనటువంటి రుణాన్ని తీసుకోకుండా ఉండడం, వీలైనంత వరకు వారి ధనాన్ని స్పృశించకపోవడం ముందునాటికి నింద పడకుండా ఉండడానికి అవసరం. బుధవారం సందర్భంగా సింహరాశి వారు వరసిద్ధి గణపతిని పూజించినట్లయితే ప్రతి పనిలోనూ కూడా అనుకూలత గోచరిస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి చోట నిదానంగా ఉంటారు. ఏ విషయంలోనూ తొందరపడే ధోరణిని చూపించనే చూపించరు. వ్యయం అధికం అవుతున్నప్పటికీ కూడా ప్రణాళిక ప్రకారమే ఖర్చుని చేసుకుంటూ గోచరిస్తారు. ఏదైనా ప్రయాణాన్ని చేయవలసి వచ్చినప్పటికీ కూడా ముఖ్యులైనటువంటి ఒకరిద్దరిని సంప్రదించి మాత్రమే చేస్తూ ఉంటారు. రుణాన్ని తీసుకునే ఆలోచనని ఏమాత్రము కలిగి ఉండనే ఉండరు. ఇంతకుముందు వచ్చినటువంటి అనారోగ్యాన్ని అలక్ష్యం చేసేటటువంటి కారణంగా మళ్ళీ అనారోగ్యం కొద్దిగా పెరిగే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా కీళ్లకు సంబంధించిన, నడుముకి సంబంధించిన, మడమలకు సంబంధించిన అనారోగ్యమే కనుక వచ్చి ఉంటే తప్పక వైద్య పరీక్షను చేయించుకోవడం అవసరం. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు శక్తి గణపతిని ఆరాధించినట్లయితే శారీరకంగా ధైర్యం ఉత్సాహం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో కాఠిన్యం కనిపిస్తూ ఉంటుంది. ఏ మాట అయినా సరే దూకుడుగా మాట్లాడే విధానం కనిపిస్తుంది స్త్రీ జనంలో. దూర ప్రయాణాలను చేయడానికి ఏమాత్రము వెనుకాడరు. ఆ ప్రయాణాలను చేసేటువంటి సందర్భంలో వస్తు నష్టం, వస్తు చౌర్యం లేకుండా తప్పక చూసుకోవాల్సిందే. సంతానానికి సంబంధించినటువంటి విద్యకి అధిక ప్రాధాన్యాన్ని ఇస్తారు. అది ఆహ్వానించదగినటువంటి పరిణామమే. రుణాన్ని తీసుకోవడానికి, రుణాన్ని ఇయ్యడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపరు. సంతోషం. పారిశ్రామికవేత్తలైనటువంటి వారికి చేతి నిండుగా పుష్కలంగా ధనం వచ్చే అవకాశం లేదు కాబట్టి కొద్దిగా మందగించవచ్చు ఈరోజుకి లావాదేవీలు. వ్యాపారం బాగుంటుంది, వృత్తి కూడా అనుకూలంగానే ఉంటుంది, కానీ అనుకున్నంత ప్రయోజనాలు రాకపోవచ్చు, లభించకపోవచ్చు. బుధవారం సందర్భంగా తులారాశి వారు లక్ష్మీ గణపతిని పూజించడం మంచిది. అనుకోకుండా ధనప్రాప్తి అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా మాత్రం తాత్కాలిక అనారోగ్యం కనిపిస్తూ ఉంటుంది. ఏ ఊరైనా ప్రయాణం చేయాలి అని అన్నట్లయితే కొద్దిగా శారీరకంగా నిరుత్సాహం కారణంగా చేయలేకపోవచ్చు. మధ్యవర్తుల్ని నమ్మడం మంచిదే కానీ ఏమైనప్పటికీ మళ్ళీ పరిశీలించుకుంటూ ఉండడం చాలా చాలా అవసరం. నూతన వ్యక్తులతో పరిచయాలు బాగా ఏర్పడతాయి. అంత మాత్రం చేత వాళ్ళు చెప్పే మాటల్ని నమ్మడం
ఈ రాశివారికి ఏమాత్రం సరికాదు. ఈ రోజున వ్యాపారపరమైనటువంటి ఆలోచన, వ్యాపారపరమైనటువంటి ఆదాయం చక్కగా ఉంటూ ఉంటుంది, కానీ ఎప్పటి అప్పుకి సంబంధించిన అప్పుడు తీర్చడం అనేది సరైనటువంటి విధానం, ప్రణాళిక ప్రకారం తీరుస్తూ ఉండడం చాలా చాలా అవసరం. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు నృత్య గణపతిని పూజించడం మంచిది. తద్వారా అనుకున్న ప్రయోజనాలన్నీ కూడా శుభావహంగా పూర్తవుతాయి. వాయుయ్యది ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఇంట బయట ఒత్తిడి కనిపించే అవకాశం ఉంది. సర్వత్రా అనుకూలత గోచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆలోచించుకు మాత్రమే నిర్ణయాన్ని తీసుకోవడం తప్పనిసరి. రుణాన్ని తీసుకోవాల్సిన అవసరమే వచ్చినట్లయితే తీసుకోకుండా ఆ వ్యయాన్ని జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా తగ్గించుకోవడం చాలా చాలా మేలు. విద్యార్థులకి అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా తాత్కాలికంగా వాళ్లలో కనిపించే బద్ధకం, సోమరితనం కారణంగా కొన్ని ముఖ్యమైన అవకాశాలని కోల్పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ లాభం కలిగే అవకాశం ఉంది. నిర్ణయించుకుని సరైన ఉద్యోగంలో చేరినట్లయితే జీవితం సుఖావహంగా ఉండొచ్చు. ముఖ్యంగా భాగస్వాములైనటువంటి వారిలో తాత్కాలిక అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 2-3 ఆలోచించుకుని మాత్రమే నిర్ణయాన్ని తీసుకోవాలి. సంయమనాన్ని పాటించడం తప్పనిసరి. బుధవారం సందర్భంగా ధనురాశి వారు ఊర్ధ్వ గణపతిని ఆరాధించాలి. అలా ఆరాధించినట్లయితే విఘ్నాలు తొలగే అవకాశం మెండుగా ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆగుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుటుంబంలో ఉండే సంతానంతో గట్టి ఒత్తిడి లభిస్తూ ఉంటుంది. ఆర్థిక విషయంలో కానీ ఇతరమైనటువంటి మాటల విషయంలో కానీ సూటి పోటీ మాటలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వ్యావసాయికమైనటువంటి ఆదాయం కోసం ప్రయత్నాన్ని ముమ్మరంగా చేస్తారు. తప్పక ఆదాయం లభించే అవకాశం ఉంది. సొంత పుత్రులే అయినప్పటికీ కూడా లెక్కల్లో చాలా జాగ్రత్తగా ఉండడం అత్యవసరం. వ్యాపారానికి సంబంధించినటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఆ వ్యాపారాన్ని పెంపొందించుకునేందుకు పెంచుకునేందుకు తగినటువంటి కృషిని కానీ చేసినట్లయితే ముందునాటికి లాభం లభించే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. విద్యార్థులు మరింతగా శ్రమపడక తప్పదు. యథా ఆలాపంగా కానీ చదివినట్లయితే ప్రవేశాలు ఉత్తమ కళాశాలలో వచ్చే అవకాశం లేదు. బుధవారం సందర్భంగా మకర రాశి వారు ద్విజయ గణపతిని ఆరాధించడం మంచిది. అలా చేసినట్లయితే ఏ విధమైనటువంటి అభ్యంతరాలు, సంశయాలు వ్యక్తికి కలిగే అవకాశం ఉండదు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అనవసరంగా కోపం వచ్చే అవకాశం హెచ్చుగా ఉంటూ ఉంటుంది. పట్టుదల భావం మరింతగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి జనం మీదనే విపరీతమైనటువంటి వ్యతిరేకత మానసికంగా కలుగుతూ ఉంటుంది. అనవసరంగా ఇచ్చేటటువంటి సలహాలు, సూచనల్ని వినడం కానీ విన్న వాటిని ఆచరించడం కానీ చాలా చాలా ప్రమాదాన్ని కలిగించవచ్చు కుటుంబానికి. వీలైనంత వరకు అటువంటి వారిని తొలగించడం లేదా ఇంటికి రానేయకుండా చేసుకోవడం చాలా చాలా అవసరం. మిత్రులు బంధువుల యొక్క సహకారాలు చాలా చక్కగా ఉంటూ ఉంటాయి. దూరభార ప్రయాణాన్ని వీలైనంత వరకు చేయకుండా ఉండడమే చాలా చాలా మంచిది. శారీరకమైనటువంటి అనారోగ్యం, ముఖ్యంగా తలకు సంబంధించినటువంటి నొప్పులు, అలాగే ఒంటికి సంబంధించినటువంటి నొప్పులు వచ్చే అవకాశం ఉంది. వైద్య పరీక్షల్ని చేయించుకోవడం ఉత్తమం. మధ్యమ స్థితిలో చాలని విశేషమైనటువంటి స్థితిలో చేసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు పింగళ గణపతిని కానీ పూజించినట్లయితే సంపూర్ణమైనటువంటి విజయాల్ని ప్రసాదిస్తాడు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. ఎక్కువ ఆలోచనలు చేస్తూ కనిపిస్తారు. ముఖ్యంగా లెక్కలకు సంబంధించినటువంటి ఉద్యోగాన్ని, అంటే బ్యాంకుల్లో పనులు కానీ లేదా చార్టర్డ్ అకౌంటెంట్లు కానీ లేదా గణితానికి సంబంధించినటువంటి ఏ లెక్కల్ని కానీ చేస్తూ ఉండేవారు
మరింత జాగ్రత్తని పాటించి తీరాల్సిందే. సంతానం నుండి వ్యతిరేక భావం బాగా గోచరిస్తూ ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్నమైనటువంటి తగాదాలు పెరగకుండా ఉండేలా పెద్దలైనటువంటి వారు సర్ది వేయడం చాలా చాలా అవసరం. కుటుంబంలో ఉన్నటువంటి విషయాన్ని పైవాళ్ళు పదివంతో కలిసి చర్చకి ఏర్పాటు చేయడం ఏమాత్రమూ సరి కాదు. వీలైనంత వరకు గుంఫనని పాటించడం మరింత అవసరం. శారీరకంగా వచ్చేటువంటి చర్మవ్యాధి కానీ, అజీర్ణం కానీ, అలాగే మూత్రపిండాలకు సంబంధించిన కానీ ఏదైనా వ్యాధి ఉండి ఉన్నట్లయితే ముఖ్యంగా పరీక్షని చేయించుకుని తీరాల్సిందే. బుధవారం సందర్భంగా మీనరాశి వారు ఉచ్ఛిష్ట గణపతిని ఆరాధించినట్లయితే ప్రతి పని కూడా శత్రుబాధ లేకుండా పూర్తవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు. బుధవారం సందర్భంగా గణపతి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి తెల్లటి అన్నానికి సంబంధించి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి, తెల్లన్నం ఉపయోగించి అన్ని సమస్యల నుంచి సులభంగా ఎలా బయటపడవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఎవరైనా సరే శివానుగ్రహాన్ని త్వరగా సిద్ధింపజేసుకుని ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించాలంటే, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవాలంటే తెల్లటి అన్నంతో ఒక శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగానికి తెల్లటి పుష్పాలతో పూజ చేస్తూ నమశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించి తెల్లటి పదార్థం అంటే పటిక బెల్లం లాంటిది నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత తెల్లటి అన్నంతో చేసిన ఆ శివలింగాన్ని పారే నీళ్లలో విడిచిపెట్టాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే శివానుగ్రహం ద్వారా చంద్రుడి బలం పెరుగుతుంది. చంద్రుడికి అధిష్టాన దేవత అయిన లక్ష్మీ కటాక్షం ద్వారా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తెల్లటి అన్నానికి తేనె, పంచదార, కొబ్బరి ఈ మూడింటిని కలిపి ఇష్టదైవానికి నైవేద్యంగా సమర్పించినట్లయితే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ప్రత్యేకంగా చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలతో సతమతమైపోయేవాళ్ళు తెల్లటి అన్నానికి తేనె కొద్దిగా కలిపి ఇష్టదైవానికి నివేదన చేసినట్లయితే చర్మ సంబంధ అనారోగ్య సమస్యల తీవ్రత నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చు. అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, కుటుంబంలో విభేదాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, ప్రశాంతకర వాతావరణం కుటుంబంలో ఏర్పడటానికి తెల్లటి అన్నంలో శనగపప్పు కలిపి దాంతో పాయసం తయారు చేసి ఆ పాయసాన్ని ఇష్టదైవానికి నివేదించి ఆ పాయసం చుట్టుపక్కల వారికి పంచిపెట్టాలి. ఇలా చేస్తే కుటుంబంలో ప్రశాంతకర వాతావరణం చోటు చేసుకుంటుంది. అలాగే ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నవాళ్ళు ఆత్మవిశ్వాసం పెంపొందింపజేసుకోవటానికి, మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి కూడా ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే గ్రహచార గోచార శనిగ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి, పితృదోషాల నుంచి సులభంగా బయటపడి పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి తెల్లటి అన్నంలో నల్లటి నువ్వులు కలిపి శనీశ్చరుడికి నవగ్రహాలయంలో నివేదనగా సమర్పించాలి. ఆ తర్వాత నల్ల నువ్వులు కలిపిన తెల్లటి అన్నాన్ని కాకులకు ఆహారంగా వేయాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం పాటించడం ద్వారా పితృదోషాలు పితృశాపాలు తొలగింపజేసుకుని పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే తెల్లటి అన్నాన్ని ఇష్టదైవానికి నివేదించి దాన్ని ఇతరులకు పంచిపెట్టి ఆ తర్వాత వివాహం కాని వారికి ఎవరికైనా సరే తాంబూలంలో వక్కలు ఎండు ఖర్జూరాలు ఉంచి ఆ తాంబూలం ఇచ్చినట్లయితే రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే తెల్లటి అన్నంలో కొద్దిగా కుంకుమ కలిపి, కుంకుమ కలిపినటువంటి ఆ అన్నంతో 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో వీలైనప్పుడల్లా దిష్టి తీసి ఆ అన్నాన్ని ఎవరూ తొక్కని చోట వేయటం ద్వారా కుటుంబంలో ఉన్న సభ్యులకి నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి తెల్లటి అన్నానికి సంబంధించిన ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపు స్కంద పంచమి, కుమార షష్ఠి.
ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు? అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా ద్వాదశ రాశుల వారు ఏ రంగు వస్త్రాలను తరచుగా ధరించడం ద్వారా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు? రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.